బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కాలోజీ శాఖ గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు గ్రంథాలయం మరియు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయంలో ఉచిత శిక్షణతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరి, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మరి 75 సంవత్సరాలుగా ఇక్కడ గ్రంథాలయాలు కట్టాలని చెప్పి స్వయం కూడా లేని సందర్భంలో మరి ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ గ్రంథాలయాన్ని మనం నిర్మించాలని నిర్ణయించుకున్న తర్వాత పెద్దలు అప్పుడు గతంలో మరి సోదరుడు సుమన్ గారు ఎంపీగా ఉండే తన చెరువుతోటి అడగడం జరిగింది. అన్న బెల్లంపల్లి ఒక గ్రంథాలయం నిర్మిస్తే మీరు ఖచ్చితంగా మాకు సహకారం చేయాలి అంటే వెంటనే స్పందించి తను అప్పుడు ఎంపీగా ఉన్నా కూడా మనకు లెటర్ ఇచ్చి 75 లక్షల రూపాయలను మంజూరు చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది. లైబ్రరీ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ప్రహరి ఉంది, ఇక్కడ ఒక వాతావరణం మంచి వాతావరణం ఉండాలి, ఇక్కడ చదువుకునేటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది తెలంగాణ ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి తెలియస్తూ మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు జరిగిన రీతిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 95% లోకల్ కోటా తెలంగాణ బిడ్డలకు తీసుకురావడానికి చాలా కష్టం చేయాల్సి వచ్చింది. దానికోసమే రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి ప్రధానమంత్రి గారు ఒప్పుకోకుంటే వారిని కేసీఆర్ గారు 4-5 సార్లు స్వయంగా కలిసి రాష్ట్రపతి గారిని కలిసి ఒప్పించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 95% స్థానికులకే ఉద్యోగాల్లో కోటా అనేటటువంటి నిబంధనను పొందుపరిచి తీసుకొచ్చింది. ఇలా నేను గర్వంగా చెప్తా ఉన్న తెలంగాణ బిడ్డగా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో లోకల్ కోటా ఉద్యోగాలు 95% ఉన్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ, గర్వంగా చెప్పుకోవచ్చు మనం. నీకు ఆత్మవిశ్వాసము, కష్టపడే మనస్తత్వం ఉంటే ఓటమి అనేటటువంటి నీ దరిదాపుల్లో రాదు. ఆ కష్టపడడం అనేటటువంటిది ఎంత స్పష్టంగా ఒక ప్రణాళిక బద్ధంగా కష్టపడుతున్నాం అనేటటువంటిది చాలా ముఖ్యం. సిలబస్ ని క్షుణ్ణంగా చదవండి, నోట్స్ తయారు చేసుకోండి, ఫ్యాకల్టీ చెప్పేది వినండి, టైం వేస్ట్ చేసుకోకండి, సోషల్ మీడియాకి దయచేసి దూరం ఉండండి. 4 నెలలు ఒక నోట్బుక్ ఒక పెన్ను లేకుండా దయచేసి ఎక్కడికి వెళ్ళకండి. ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్. ఎవరైతే ఇక్కడ 200 మంది కాకుండా ఇంకా మిగతా అప్లికేషన్స్ ఇంకొక 200 నుంచి 300 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారని మరి ప్రవీణ్ గారు చెప్తున్నారో వారందరూ కూడా ఇక్కడ ఎవరికైతే అవకాశం రాలేదో వారందరికీ కూడా సపరేట్ గా మేము ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ ఫంక్షన్ హాల్లో మేము కూడా వాళ్ళకి అన్ని విధాల సదుపాయం కలిగించి భోజనం కానీ అన్ని విధాల వారికి సౌకర్యం కలిగించి వారికి చదువుకోవడానికి బుక్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం.